డాక్టర్ గారు, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెడ్ల పార్టీ, తెలుగుదేశం కామవారి పార్టీ అని ముద్రపడినాయి. నెల్లూరు జిల్లా రెడ్లలోనే ఎందుకు తిరుగుబాటు వచ్చింది? సార్, నేను అనేది అట్లయే ఉండదు సార్. ఇప్పుడు లాస్ట్ టైం ఉంది, నలుగురు వెళ్ళారు. కడపలో నుంచి ఒకరు వెళ్ళారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇదన్నా, ఆదినారాయణ రెడ్డి గారు వెళ్ళారు, వెళ్ళలేదా? మేబీ వాళ్ళకున్న రకరకాల అవసరాలు కొన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయి ఉండొచ్చు. ముస్లింని పెట్టారు, ఆయన వెళ్ళిపోయాడు. మేబీ హీ ఫెల్ట్ దట్ ముస్లిం పెట్టాడు కాబట్టి నాకేదో ఇబ్బంది కలిగిపోతుందని వెళ్ళిపోయాడు. మీ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉండిపోతున్నాయి అక్కడ నర్సరావుపేట సార్? యూ థింక్ ఫ్రమ్ ఎన్ ఎమ్మెల్యే టు ఎంపీ ఇస్ అ డిమోషన్? నేను నా దగ్గర సార్ ఎలా అంటే కొన్ని మేము చెప్తే అనిల్ మీరు నా వాళ్ళు అందరికి కూడా అడగండి సార్. ఐ రియలీ వాంటెడ్ టు గో ఫర్ పార్లమెంట్ ఇన్ 2029. ఐ రియలీ వాంటెడ్ టు గో, నేను ఆడికెళ్ళాలి. బట్ గాడ్ నాకు 5 సంవత్సరాలు ముందు ఇచ్చాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు తొందరగా అది నాకు సరే. అంటే ప్రతి ఒక్కరికి ఏముంటుంది అంటే సార్, ఎమ్మెల్యేగా చేశావు 3 సార్లు అయిపోతే ఒకసారి ఎంపీగా పోవాలని నాకు కోరిక ఉండింది. బట్ హైయెస్ట్ అనేది అనే కాదు సార్, అక్కడ నా అవసరం ఉందనుకున్నాడేమో. బీసీకి ఇస్తే బాగుంటుంది, బీసీలో బెటర్ బీసీని పెడితే బాగుంటుంది అనుకున్నాడు, పెట్టారు. ఒక చిన్న ఎవరికైనా బాధ ఉంటుంది సార్, బాధ లేకుండా ఐ ఈవెన్ సడ్ ఇన్ ఎ మీటింగ్, నేను నా ఊరు వదిలేసి వస్తున్నప్పుడు నాకు బాధ కలిగింది. బట్ ద నాకు వచ్చే పీపుల్స్ నుంచి వచ్చే రెస్పాన్స్, ఐ ఫెల్ట్ హ్యాపీ దట్ ఐమ్ గాట్ నేను మంచి ప్లేస్కి వచ్చాను అని. అంతే తప్ప దీంట్లో ఒక మంచి ఇక్కడికి వెళ్ళి నేను ఢిల్లీలో రిప్రజెంట్ చేసే అవకాశం నాకు వస్తున్నప్పుడు వై షుడ్ అండ్ వై డూ యూ ఫీల్ దట్ ఈస్ అ డిమోషన్? మీరు జర్నలిస్ట్గా ఎమ్మెల్యేనేసి ఎంపీ ప్రమోషనే కదా సార్, హౌ కెన్ యూ ఫీల్ దట్ ఈస్ అ డిమోషన్?